తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా చెప్పడం జరిగింది. మీరు మిందుండి ఇలాంటి చర్యల్ని ఖండించాలని చెప్పేసి ఏదైతే రిక్వెస్ట్ చేశారో దానిలో భాగంగానే ఈరోజు అందరం సమావేశమై ఈ ఏదైతే చర్యలు జరుగుతూ ఉన్నాయో ఐదర్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనుకోనివ్వండి, ఈడీ అనుకోనివ్వండి, సిబిఐ లాంటి ఇలాంటి దాడులు అనేది ఏ రాజకీయ పార్టీలకు మీరైతే చేపడుతున్నారో ముఖ్యంగా ఢిల్లీలో చేపట్టడం జరిగింది మనీష్ సిసోడియా అని చెప్పేసి. అయితే ఎవరైనా ఏ ప్రాంతీయ పార్టీ అయినా బీజేపీ కాకుండా ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా కూడా అలాంటి పార్టీలన్నీ ప్రభుత్వాన్ని కూడా కూలదోల్చాలి, అలాంటి అనిశ్చితి చేకూర్చాలని చెప్పేసి ఈ బీజేపీ మోడీ అండ్ షా ప్రభుత్వాలు దాన్ని కంకణం కట్టుకొని ఏదైతే దండయాత్ర చేస్తున్నారో మనందరం కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ముందు ఎన్డీఏ అంటే ఒక నాన్ డెమోక్రటిక్ అలయన్స్గా ఒక ఫామ్ అయింది. కాకపోతే ఇప్పుడు బీహార్లో చూసుకున్న నితీష్ కుమార్ కూడా బయటకు వచ్చేశారు, ఉద్ధవ్ ఠాక్రే గారు కూడా బయటకు వచ్చేశారు, మిగతా అన్ని పార్టీలు అకాలీదళ్ కానీ అన్ని మిత్రబృందం అంతా కూడా ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే నాన్ డెమోక్రటిక్ అలయన్స్గా జరుగుతుంది, అలాగే ఒక డిక్టేటర్షిప్ లాగా ప్రభుత్వం రూల్ జరుగుతూ ఉంది ఢిల్లీలో. మోడీ గారు ప్రభుత్వం చేపట్టిన కూడా చాలామంది ఎన్ఆర్ఐలు కూడా వెల్కమ్ చేయడం జరిగింది, ఎందుకంటే దేశానికి ఒక మంచి పేరు తీసుకొస్తాడని చెప్పే ఒక అభిప్రాయం చాలామంది ఎన్ఆర్ఐలకు ఉండేది. అయితే గత 8 సంవత్సరాల పాలన చూస్తుంటే ఏ దిశ పోయినా కూడా మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్తో వచ్చేసి ఇప్పుడు ఇండియా ఫేర్ ఫర్ సేల్ అనే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. మోడీ అండ్ అమిత్ షా గారు ఇండియా అనేది అమ్ముతూ ఉన్నారో, అంబానీ అండ్ అదాని గారు కొంటాబోతున్నారు. ఆల్ ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేసి తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కట్టబెడతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులు ఎందుకు వస్తున్నాయో మనందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఒక్కరే మోడీ ప్రభుత్వాన్ని ఎదిరించి జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. కాబట్టి రాజకీయంగా ఏమీ ఎదుర్కోలేక దొంగచాటున ఇలాంటి సంస్థల్ని సిబిఐ మరియు ఈడీ లాంటి సంస్థల్ని ఉపయోగించి భయభ్రాంతుల్ని చేయాలని చెప్పేసి ఏదైతే తలపెట్టారో తెలంగాణ ప్రజలు ఎప్పటికీ హర్షించరు, వాటి తప్పకుండా తిప్పికొడతారు. ఎందుకంటే రాబోయే రోజుల్లోనే వాళ్ళు కావాలని ఏదైతే ఈ మునుగోడు ఎలక్షన్ తీసుకొచ్చారో దానిలో తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళీ మద్దతు తెలుపుతూ మునుగోడులో కూడా టిఆర్ఎస్ అభ్యర్థిని తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారు. ఎందుకంటే ఈ బై ఎలక్షన్స్ అనేది సర్వసాధారణంగా అన్ని రాష్ట్రాల్లో వస్తూ ఉంటాయి. అండ్ టిఆర్ఎస్కి ఈ ఎలక్షన్స్ అనేది కొత్త ఏం కాదు. కాకపోతే గతంలో టిఆర్ఎస్ నాయకులు కూడా ఎన్నోసార్లు రాజీనామా చేశారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు. బట్ అప్పుడు చేసిన రాజీనామాలు ఏంటంటే తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణని సాధించుకునే దిశలో ఎంతోమంది రాజీనామా చేశారు. బట్ ప్రస్తుతం జరుగుతున్న రాజీనామాలన్నీ తెలంగాణ మీద దండయాత్రలో భాగంగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి భాగంలోనే ఈ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ మీద దాడి చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులు అందరి ద్వారా నేను ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నాను, ప్రభుత్వాన్ని ఒక డెమోక్రటిక్ పద్ధతిలో నడపండి, సహిస్తారు, కానీ ఇలాంటి మీ జేబు సంస్థలాగా వాడుకొని ఇలాంటి రాష్ట్రాల్ని అనిశ్చితి చేస్తే మాత్రం ఎవరు సహించరు, తప్పకుండా మూల్యం మాత్రం తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. పెద్దలు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అన్న మహేష్ బిగాల గారికి, తోటి ఎన్ఆర్ఐ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అన్న మహేష్ అన్న చెప్పినట్టు టిఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం, అట్లనే తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి పక్షాన ఈరోజు ఈ మీడియా సమావేశం ఒక 2-3 అంశాలకు సంబంధించి మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది అందరికీ తెలుసు, మరి ఎన్ఆర్ఐలు అనగానే ఏదో ఇక్కడికి రావాలి, లీడర్లను కలిస్తే ఫోటోలు దిగాలి, లేకపోతే ఏదైనా పెట్టుబడులు ఉంటే పెట్టాలి పోవాలి, ఇటువంటి ఆలోచన ఉండేది. కానీ తెలంగాణ ఎన్ఆర్ఐ బిడ్డలు
ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతో బాధ్యతగా అంటే అక్కడ వారికి ఎంత కంఫర్టబుల్ గా ఉన్నా వాళ్ళు నిజంగా ఎంత రిలాక్స్ గా ఉన్నా గాని లేదు ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులు మా నాయకులు మేదావులు వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతా ఉంటే మేమందరం కూడా ఆడ సైలెన్స్ గా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి బాధ్యతగా అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులు ఎంతో మంది వివిధ సంస్థల రూపంలో కావచ్చు వ్యక్తులుగా కావచ్చు సంగీభావ దీక్షలు కావచ్చు ధర్నాలు కావచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొనడం కావచ్చు మీడియా ద్వారా కావచ్చు ఎన్నో రకాలుగా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మరి వారికి కూడా ఒక ఆశ వారికి కూడా ఒక కల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేమిక్కడ మంచిగున్నా అక్కడ ఉన్న మా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు మా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు మా రాష్ట్రంలో మా స్వయం పానలు అని అనుకున్నట్టుగానే కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేమంతా బలపరిస్తే అక్కడి నుండి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది వారికి కష్టంతోటి వారి కృషితోటి వారి నాయకత్వంలో వచ్చింది వచ్చిన తెలంగాణ 8 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా ఎట్లా అంటే దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుకుంటా పోతా ఉన్నది మనందరం చూస్తూ ఉన్నాం అంటే గణాంకాలు చెప్తున్నాయి ఇయాల మేము వచ్చి చెప్పడమో ఇక్కడికి వచ్చి మరి ఇంత ధైర్యంగా మేము మూడాము మీడియా ముందు మాట్లాడుతున్నాం అంటే గణాంకాలు చెప్తున్నాయి ఇయాల అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఇటు రైతుల గురించి తీసుకున్నా లేకపోతే ఇటు బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా తలసరి ఆదాయం పరంగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఇయాల మొదటి స్థానంలో ఉంది మరి ఇంత గొప్పగా ఉన్న రాష్ట్రంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ధైర్యంగా ముందటికి రాజకీయంగా కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఈ బ్యాక్ డోర్ పాలిటిక్స్ అని నిన్న మా కవిత గారు కూడా చెప్తా ఉన్నారు ఇంటర్వ్యూలో బరాబర్ వాడు కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక నిరాధారణమైన ఆరోపణలు మోపి కేసీఆర్ గారిలో ఉన్నటువంటి టీం అంటే యాక్టివ్గా ఎవరు ఉన్నారు కుటుంబ సభ్యులైతే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనిషి సైకాలజీ మనందరికీ తెలుసు అరే ఎక్కడనో కొంత వారిని అది చేద్దాం కట్టడి చేద్దామనో కొంత డిస్కరేజ్ చేద్దామనో డిసప్పాయింట్ చేద్దామనో ఏదో ఊహించి వారు కవిత గారి మీద ఏవో ఆరోపణలు మోపి ఎక్కడనో ఢిల్లీలో ప్రెస్ మీట్ అయితే ఇక్కడ ఉన్న కొంత మీడియా వాళ్ళు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి పెద్ద పెద్ద పతాక శీర్షికలాగా రాసి ఇబ్బంది పెట్టి పార్టీని ఏదో తక్కువ చేద్దామని కేసీఆర్ గారిని ఏదో తక్కువ చేద్దామని చూసిండ్రు కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ వాళ్ళే కాదు చాలామంది వార్తలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కవిత గారికి ముఖ్యంగా ఎన్ఆర్ఐలతో చాలా ఎక్కువ అనుబంధం ఉంది ఒక బతుకమ్మగా కావచ్చు వివిధ కార్యక్రమాల ద్వారా ఎన్నో ప్రపంచవ్యాప్తంగా వారు అందరినీ కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మరి వారందరూ కూడా వారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు వారి గురించి తెలిసిన వాళ్ళు వారు చేసిన మంచి పనులు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నారు మనం కూడా చూస్తూ ఉన్నాం ఆ ఆరోపణలు వచ్చినప్పటి నుండి కంటిన్యూస్గా ఒక జాతర లాగా కవిత గారిని అందరూ కలుసుకోవడం మొన్నటికి మొన్న మా మహేష్ గారితో అంటే బృందం కూడా ఎన్ఆర్ఐ బృందం కూడా అక్కడ వెళ్ళి కలవడం నేను కూడా కలవడం ఇట్లా చాలామంది కలిసి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది మేమందరం కూడా ఎందుకంటే వారితోటి స్ఫూర్తి పొంది ఆ నాయకత్వం స్ఫూర్తి పొంది మేమందరం పనిచేస్తున్న వాళ్ళం మరి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే ఒక రాణి రుద్రమాదేవి లాగా ఒక సమ్మక్క సారక్కలాగా ఎంతో ధైర్యంగా ఉండి ఇటువంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇదే సమయంలో మనం గట్టిగా ఉండాలి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి ఇవాళ మనం ఎట్లనైతే ధైర్యంగా ఉండి ఎంతో మందితోటి ఉండి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇవాళ దేశానికి కూడా ఒక పరిస్థితి ఏర్పడ్డది కేసీఆర్ గారు ఎంతో ధైర్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో ఢీకొని ఇలా
దేశ ప్రజలకు అంటే తెలంగాణ ఎలాగైతే అన్ని వర్గాలలో అభివృద్ధి చెందిందో మరి దేశంలో ఉన్న అందరి ప్రజలు కూడా నా బిడ్డలే నేను ఒక భారతీయుని ఒక బాధ్యతగల భారతీయునిలాగా ఆలోచించి కేసీఆర్ గారు ఇయాల దేశం వైపు నడుచుకుంటా ముందటికి వెళ్తా ఉన్నారు మనందరం కూడా వెంట నడవాలని చెప్పి కూడా మనందరికి కూడా దిశా నిర్దేశం చేయండి మనం ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఇయాల ఈ తెలంగాణలో ఈ హైదరాబాద్ లో యావ దేశంలో నలుమూలల ఉన్నటువంటి ప్రజలు ఇది ఒక మంచి సేఫ్ సిటీ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ ఇయాల కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు ఎక్కడికి పోయినా ఒక 2 ఎకరాల భూమి ఉంటే ఒక రైతు కోటీశ్వరుడు లాగా అయిండు మరి ఇది ఇలాగే కొనసాగాలంటే మనం కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి ఇంకా స్ట్రాంగ్ స్ట్రెంగ్థన్ చేసుకోవాలి సందర్భం ఏదైనా మనం టిఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తుకు ఓటేయాలి ఆ నాయకుని బలపరచాలి తద్వారానే మన తెలంగాణ రాష్ట్రం ఎట్లనైతే ఎంత కష్టపడి తెచ్చుకున్నామో కష్టపడి నిర్మించుకుంటున్నామో అది అట్లనే ముందటికి సాగుతది లేకపోతే పొరపాటున ఏదో ఆలోచించి ఏదో కులమనో మతమనో ఏదో ఒకటి ఆలోచిస్తే మన బతుకులన్నీ ఆగమైపోతాయి ఎంత కష్టపడి ఇది ఎక్కడ దాకా వచ్చినామో మనం మళ్ళా ఎనకకి వెళ్ళిపోతాం కాబట్టి తప్పకుండా అంటే ఈ ప్రజలకు ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే కేసీఆర్ గారు కానీ ప్రతి నాయకుడు ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నారు ఈరోజు మనకు పంటల తెలంగాణ కావాలన్నా మంటల తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు అది ఒక మాటలాగా కాదు అందులో ఎంతో లోతైన అర్థం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి దాన్ని ఆలోచించాలి ఎందుకంటే ఈ మంటలతోటి మనకు అయ్యేది లేదు పోయేది లేదు మన ఇంట్లో ఒక నౌకరు వచ్చేది లేదు లేకపోతే మన ఇంటికి ఇంత ఒక తిండి వచ్చేది లేదు ఏమి చేసేది లేదు కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం ఎట్లనైతే సస్యశ్యామలంగా అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది ముందటికి వెళ్తూ ఉన్నారో అది అలాగే సాగాలంటే మాత్రం దేనికి మనం ఛాన్స్ ఇవ్వకుండా మనం ముందటికి వెళ్ళాలి ఇలాంటి గమనించాలి ప్రజలు కూడా అందరూ కూడా అంటే బీజేపీ పార్టీ ఎవరిని ఉపయోగించుకొని ఇలా రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బలు తీస్తూ ఉన్నారో ఎవరిని ఉపయోగించుకొని దొంగ దెబ్బ తీసి వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉన్నారో మన అందరం కూడా గమనించి ఈ పార్టీని ఈ నాయకుడిని కాపాడుకోవాలని చెప్పి ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మానకపోతే తప్పకుండా రాబోయే రోజులలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ ఇక్కడ ఉన్న పెద్దలు శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి మహేష్ బిగల్ అన్న గారికి అనిల్ కుర్మచలం గారికి అండ్ అలాగే రాకేష్ గారికి మిగిలిన ఎన్ఆర్ఐ మిత్రులకు స్నేహితులకు అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు చాడ సృజన్ రెడ్డి నేను లండన్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ యూకే సెక్రటరీని ముఖ్యంగా నేను రావడానికి ఈ ప్రెస్ మీట్లో భాగం పంచుకోవడానికి ముఖ్య కారణం పిరికి పందల లెక్క బీజేపీ వాళ్ళు ఏదైతే కవిత గారి ఇంటి మీద దాడి చేసినరో ధైర్యం లేని సన్నాసుల లెక్క ఒక ఆడి మనిషి ఇంటి మీద సందర్భం చూసుకొని దాడి చేసినో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది ఈ పెద్దలు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి సంస్థను కూడా రాజకీయంగా వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఎట్లా ఎదగాలో వాడుకుంటూ అంటే ప్రధానమంత్రి గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అటువంటి బాధ్యతలో ఉన్న మనిషి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు ఒలగొట్టాలి ఏ రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీయాలి అని ఆలోచించి ఏదైతే భారతదేశాన్ని ఒక 10 కిలోమీటర్ల వెనక్కి నెట్టేస్తున్నాడో ఇదంతా మనం చాలా బాధపడుతూ ఒక ఎన్ఆర్ఐగా నేను బాధపడుతూ ఎన్ఆర్ఐలలో కూడా మాకు చాలా సందర్భాల్లో ఈ డిస్కషన్ వస్తుంది ఎందుకంటే ఇండియాలో జీడిపి ఎందుకు పడిపోతుంది ఇండియా ఇంత అప్పులు ఊపులు ఎందుకు పోతుంది ఇండియాలో ఇట్లాంటి కారణాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మారణ హోమాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం అంటే ఏ ఒక్క లీడర్ని కింది కుదురంటే వేరే విషయం ప్రభుత్వాలకు ప్రభుత్వాలే ఇప్పుడు మొన్న మహారాష్ట్రాలు చేసిండ్రు ఢిల్లీలో చేయబోయినరు అడ్డం పడ్డారు అట్లా తెలంగాణలో చేయబోతారు కానీ తెలంగాణలో మోడీ యొక్క బీజేపీ యొక్క పిల్లి ముగ్గలు